హలో పిల్లలు, ప్రైస్ ది లార్డ్. ఎలా ఉన్నారు? నేను ఒక మంచి స్టోరీతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. విందామా మరి. ఒక నది ప్రక్కన ఉన్న తాబేలు వద్దకు ఒక తేలు వచ్చి నన్ను ఈ నది దాటించవా అని అడిగింది. అందుకు తాబేలు, అమ్మో, నిన్న నేను ఈదొచ్చినప్పుడు నువ్వు నన్ను కుట్టావనుకో, నీ విషయంతో నేను చనిపోతాను అని అంది. అందుకు తేలు పక్కపక్క నవ్వి, తాబేలు, ఎందుకంత భయం? నేను నిన్ను కుడితే నువ్వు మునిగిపోతే నీతో కూడా నేను కూడా మునిగిపోయి చస్తాను కదా, నేను చనిపోయే పని నేను ఎందుకు చేస్తాను అని తేలంది. తాబేలు కొంచెం ఆలోచించి, అవును, నీవు అన్నది నిజమే, నా పైకి ఎక్కు అని తాబేలు చెప్పి ఇంకా వెంటనే తేలు వెళ్ళి తాబేలు పైన కూర్చొని మెల్లిగా నదిలో వెళ్తూ ఉన్నారు. సగం దూరం వెళ్ళిన తర్వాత తేలు బలంగా తాబేలు కుట్టింది. ఆ విషయానికి తాబేలు చనిపోతుంది. రెండు మునిగిపోవడం ప్రారంభించాయి. మునిగిపోయే ముందు నన్ను కుడితే నీవు కూడా చస్తావని తెలిసి కూడా నన్ను ఎందుకు కుట్టావని తాబేలు అడిగింది. దానికి తేలు, అందుకు నేనేం చేయాలి, నా బుద్ధే అంత అని విచారంగా అంది. మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో చూచుకోండి, ఎందుకంటే వారి దుష్ట గుణముల వలన వారు ఎలాగూ నశించిపోతారు, కానీ వారితో సహవాసం కలిగి ఉన్నందు వలన మనం కూడా నష్టపోతాం. అందువలన పౌలు భక్తుడు అవిశ్వాసులో విజ్జోడుగా ఉండవద్దని హెచ్చరించాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతికి ఏం సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:14. థ్యాంక్ యూ.